ఈరోజు జగన్ గారి పాలన చూస్తున్నారు, నాలుగేళ్ళు అయిపోయింది దాదాపు, ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది అంటే ఆయన పేదవాడి పక్షాన్ని పోరాడుతున్నానని చెప్పి అంటున్నాడు. పేదలకి ఏమి ఇచ్చేసింది ఏమి లేదు. ఇళ్ల స్థలాలు కంకిపాడు గ్రామంలో ఫస్ట్ పేరు నాదే వచ్చింది. ఆ ఇళ్ల స్థలంలో ఆ ఫస్ట్ పేరు నాదే ఉండదు, తీసేసింది వైసీపీ వాళ్ళు. దేనికోసం చేశారంటే తీసేశారంటే నేను గ్రామ పార్టీ ఉపాధ్యక్షుని, మండలం నెంబర్ కాబట్టి నా పేరు ఫస్ట్ తీసేశారు. నాకు ఇళ్ల స్థలం ఏమి లేవు. మీరు రికార్డులో చూసుకుంటే కూడా నాకు ఎక్కడన్నా కానీ చెంటు భూమి ఉంటే కూడా నాకు ఇబ్బంది లేదు, నాకేం లేదు, తీసేశారు. అదొకటి పింఛన్లు అన్నారు, ఇప్పుడు పింఛన్లు ఇస్తానన్నారు. చంద్రబాబు నాయుడు గారు 200కి 2000 చేశారు, 3 ఏళ్ళు ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వీడు 3 ఏళ్ళు అన్నాడు. తర్వాత అక్కడ నుంచి 250 పెంచుకుంటూ వచ్చారు. అక్కడ నుంచి చేసింది ఏమి లేదు. ఇప్పుడు కూడా 3000 చేయలా. ఈరోజు దాకా 3000 రూపాయలు పింఛన్ అనేది చేయలా. అదొకటి. రెండోది మన కాలేజీ పిల్లలకి మన ఇత్తనం అని చెప్పి అన్నారు. ఇప్పుడు దాకా కాలేజీ పిల్లలకి ఏమి ఇలా ఇదే చదువుకునే పిల్లలకి మన స్కాలర్షిప్లు మేము ఇస్తామని చెప్పాం, స్కాలర్షిప్లు తీసేశారు. తర్వాత సొంత మా తమ్ముడు కొడుకే మన దీంట్లో చదువుకున్న పిల్లడు 2 సంవత్సరాలు వేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం డబ్బులు ఒక రూపాయి వేయకుండా నాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు అర్జెంటుకి ఇప్పుడు నిన్నగా మొన్నే 3 రోజుల క్రితమే డబ్బులు నేను ఇప్పుడు అర్జెంటుగా 3,50,000 రూపాయలు కట్టాలన్నారు వాళ్ళు, కాలేజీ వాళ్ళు. ఏది మన గుడివాడ ఏ ఊరు అది, ఏ కాలేజీ అది, దొడ్లూరు ఇంజనీరింగ్ కాలేజీ అని అన్నారు. మళ్ళీ అప్పుడప్పుడు నేను వడ్డీకి 10 రూపాయల వడ్డీకి తెచ్చి 150,000 బయట తెచ్చేసి నేను అప్పుడప్పుడు కట్టాం. ఎందుకంటే ఈ సంవత్సరం అయితే ఆ పిల్లడిది అయిపోయింది, తీసేశారు. ఇంకా అంతమంది చేసింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి అన్నకి అన్ని తీసే పారితంగాడు. లే పెట్టుకోమను మా నాన్నగారి పేరో లేదా అమ్మగారి పేరో లేదా చెల్లిని, అమ్మకేమో చెయ్యరు తెంగాడు, చెల్లిమో తరిమిచ్చాడు. చెల్లి లేకపోతే 16 ఏళ్ళు జైల్లో ఉండేటప్పుడు చెల్లి పాదయాత్ర చేసింది, చెల్లి పాదయాత్ర చేసింది, చెల్లి చెల్లి లేకపోతే నువ్వు గెలవలా, చెల్లి గురించి నువ్వు గెలిచావు. కానీ చెల్లి అక్కడ ఉంది, ఇప్పుడు తెలంగాణలో ఉంది. మరి ఇచ్చిన హామీలను తీర్చామని చెప్తా, ఒకటి కూడా తీర్చాలా, ఒకటి కూడా లేదు. 10 ఇంటికి వాటర్ అన్నాడు, వాటర్ లేదు. పేపర్ బిల్లు, పంచాయతీ పన్ను, లైట్ పన్ను, ప్రతి ఒక్క పన్ను వేసుకుంటా వచ్చాడు. ఇంట్లో బియ్యం, రేషన్ బియ్యం తర సంగన్న, ప్రతి దాంట్లో నువ్వు వేసుకుంటానే వచ్చావు. ఒక్కటి కూడా హామీ చేసింది ఏం లేదు. ఎస్టీ ఎస్సీ మైనార్టీ అన్నావు, ఎవరికి పెంచావు? ఎస్టీ ఎస్సీ మైనార్టీ ఏం పెంచావు? ఇప్పుడు మా మైనార్టీలు ఉన్నారు, మేము సాయిబులం, మేము మైనార్టీలు ఉన్నారు, హజ్కి వెళ్ళాలి. హజ్కి ఏమి ఇచ్చావు నువ్వు? 1 రూపాయి బిల్ అయ్యేలాను. కానీ ఇదే మంగళగిరి హైవే మీద, గుంటూరు హైవే మీద మీ పెద్ద బ్యాండ్లు పెట్టుకొని హజ్కి వెళ్ళే వాళ్ళకి మేము ఇచ్చామని చెప్పాను. ఎవరికి ఏమి ఇచ్చావు? గత ప్రభుత్వంలో ఎలా ఉందన్న మీకు? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మన అప్పుడు రాష్ట్రం ఇక్కడ లేదు, అక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు మైనార్టీలకి హజ్కి వెళ్ళే వాళ్ళకి 150,000 రూపాయలు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. మిగిలిన డబ్బులు మనం పెట్టుకున్నాం, అది మైనార్టీ పెట్టుకున్నాం. 150,000 రాష్ట్ర ప్రభుత్వం భరించి ఉంది, ఇప్పుడు దాకా అది లేదు. మామూలుగా అప్పుడు ఏం చెప్తావు నువ్వు? మేము ఉండం, నాది అంత, పైన దేవుడు కిందేమో ప్రపంచంలో జనాభా నా పక్కన ఉన్నారు అని అంటావు. తప్పు, నువ్వు చేసిందే తప్పు. ఒక మాట కూడా నీ దగ్గర ఒక విధానం లేదు, చేసింది చాలా తప్పు అది. ఇప్పుడు మందు తీసేస్తున్నారు కదా, ముందు అసలు ఏం లేదన్నావు. 10 ఇంటికాడికెళ్ళు, బ్రాండ్ షాపులు కాదు, 10 ఇంటికెళ్ళు. నీకు ముందు 250 రూపాయలు, ముందు అనేది 250 రూపాయలు, 10 ఇంటికెళ్ళు. ఎక్కడైతే అమ్ముతున్నారు కావాలా, చాలా చూసుకుతా నేను, నేను తీసుకెళ్తారా జగన్మోహన్ రెడ్డి? మీకు నచ్చినవి వస్తున్నాయా మందులో? నచ్చిన మ్యాన్సన్ లేదు, ఎంసీ బ్రాంది లేదు, మ్యాక్డోల్ ఇసుకు లేదు. నువ్వు చెప్పేది ఏంటి? దార్ హౌసు ఏది, విజయసాయి రెడ్డి, బొచ్చ సత్యనారాయణది, వీళ్ళు తప్ప ముందు వేరే వాళ్ళ ముందు లేదు. ఆ ముందులో
మందు విషయంలో మన గవర్నమెంట్ ఫస్ట్ నుంచి ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా నుంచి కూడా ఇప్పుడు దాకా ఆ ముందు ఇప్పుడు లేదు ఫస్ట్ నుంచి ఉన్న ముందు ఇప్పుడు లేదు నువ్వు నీష్టలా ముందు పతి ముందు అయితే 200 150 రూపాయలు అంటే ఎంత ఎంతమంది చంపుతావు నువ్వు ఎంతమంది చంపుతావు ఇది తాగి మనం తెచ్చేది కూలి ఎంత మంది మన ఇల్లే కూలికి వెళ్ళాం టాపీ పనికి లేదా వేరే పనికి వెళ్తాం కూలి ఎంతమంది 500 ఇంటి తీసుకెళ్ళాలంటే ఎంత తీసుకెళ్ళాలి మనం 250 రూపాయలు 250 రూపాయలు ఇటేమ్మా 250 రూపాయలు మనం తాగాలి సాయంత్రం తప్పదు తాగాలి తాగాలన్నప్పుడు 250 పోతే ఇంటికి వెళ్ళలేదు ఇప్పుడు ఎంత అవుద్ది మళ్ళీ దాంట్లో 150 మనం వాడుకుంటాం 100 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళాలి పెళ్ళం పిల్ల ఎట్ట బతుకుతారు ఇంటి అద్దె అద్దె ఏం కడతాం దానికి ఏం చేద్దాం మనం ఏం చేయలేము మనం మరి ఎలా అనిపిస్తుంది అన్న చంద్రబాబు నాయుడు జైలు పెట్టారు కదా ఏమనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి జైలు కేస్తాం ఇదే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే బాధ్యత ప్రజలు ఉన్నారు మరి మేమే గెలుస్తాం 175 వెంట్రుకు పేకలేము అంటున్నాడు ఆయన పోయినసారి మన టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మన ఎలక్షన్ అయిన తర్వాత 23 సీట్లు మాకు వచ్చినాయి రేపు అదే ఎలక్షన్లో రేపు 24 ఎలక్షన్లో అదే జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్ 10 సీట్లు వస్తాయి అది కూడా చెప్తా ఎక్కడెక్కడ సీట్లు మొత్తం అది కూడా చెప్తా పులివెందులలో ఒక సీటు రాదు ఆడికి పులివెందులలో ఒక సీటు కూడా రాదు ఏమన్నా ఆడు గెలవాలనుకుంటే ప్రకాశం జిల్లా కానీ లేదు వైజాగ్ ఏమో గెలితే గెలుస్తాడేమో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఒక్క సీటు ముట్టుకొని జనసేన టీడీపీ ఫస్ట్ సీటు గెలిచేది అది వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది నెంబర్ వన్ అన్నమాట అక్క దాటపోతే పవన్ కళ్యాణ్ గారు దాటపోతే అప్పుడు చిరంజీవి గారు చేసిన పనికి ఇప్పుడు అది జరిగేది కానీ పవన్ కళ్యాణ్ చేసింది నిజాయితీ గల మాట పవన్ కళ్యాణ్ గారు చేసిన మాట అది నిజాయితీగా చేశాడైనా పక్క జనసేన అనేది తెలుగుదేశంతో పొత్తుకు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దెబ్బతింటారు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి టీడీపీ ముందుగా గెలుతారు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు నాకు నా ముఖ్యమంత్రి పదవితో నాకు అవసరం లేదు నాకు కావాల్సిందండి వైసీపీని ఓడగొట్టాలి మనం గెలవాలి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇది ఒకే మాటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఒరిజినల్ మాట అది 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 కాపుల్లో కానీ మైనార్టీలో కానీ అన్ని కులాల్లో కూడా నిజాది గల మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.